మిత్రుడా ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. రెడీ సినిమాలో రామ్ రింగ్ టోన్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో ఎనీ డౌట్స్ అని అడిగేదాకా ఈ డైలాగ్ యొక్క ఏదో ఒక వర్షన్ని ఓహి సినిమాలో సిద్ధార్థలాగా మనందరం ప్రాక్టీస్ చేసే ఉంటాం. ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమాలో తెలుసా? దాన వీర శూర కర్ణ. ఈ సినిమా అంటే మా నాన్నకు పెచ్చిష్టం. ఈ సినిమా ఈ డైలాగు టీవీలో వస్తుందని తెలియగానే వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు మా నాన్న. అలా టీవీకేసి కళ్ళప్పగించి చూస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ని దుర్యోధనుల్లాగా. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని మ్యూట్ పెట్టాను నేను. మా నాన్నతో అంటున్నాను, నాకు అనిపించిందే అసలు చూసావా నాన్న, ఒక్క సినిమా 30-40 ఇయర్స్ వరకు ఎంత భారతాన్ని డిస్టార్ట్ చేసేసిందో అన్నాను. ఎంత తప్పు తప్పుగా చూపించారు చూసావా? మా నాన్న వెంటనే డిఫెన్సివ్ అయిపోయి, ఏయ్ ఏంట్రా అలా అంటావు, ఎన్టీఆర్ సినిమా అంటే ఏంటి, తప్పెందుకు చేస్తాడు, ఆబ్వియస్గా రైటే అన్నారు మా నాన్న. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా నాన్నకి అసలే ఫ్యాను. అది కాదు నాన్న, ఇప్పుడు అదే ఎన్టీఆర్ మాయాబజార్ సినిమాలో ఉన్నారా? దుశ్చతుష్టయమని 4 ఉన్నారు కదా విలన్స్ మహాభారతంలో, ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. 4 విలన్స్ కదా మహాభారతంకి. హీరోస్ పాండవులు. సరే అది పక్కన పెడదాం. ఈ 4 విలన్స్ పెట్టడానికి రీజన్ నీకు తెలుసు కదా, భారతంలో మనలో ఉన్న 4 వరస్ట్ క్వాలిటీస్. దుర్యోధనుడు ఈగోకి, అహంకారానికి, శకుని మోసానికి, దుశ్శాసనుడు కామానికి, అలాగే కర్ణుడు మనలో ఉన్న జలసీకి. మనలో ఉన్న 4 డిఫరెంట్ వరస్ట్ క్వాలిటీస్ని 4 విలన్స్గా చూపించి దాని నుంచి మనం ఎలా గెలవాలి అని చెప్పేదే కదా భారతం. అది నీకు తెలుసు కదా. అవును అన్నారు మా నాన్న. కర్ణుడి క్యారెక్టర్ ఆర్క్ చూసావా? చిన్నప్పటి నుంచి కూడా వాడు అర్జునుడిని ఎలా ఓడించాలి, అర్జునుడి మీద ఎలా గెలవాలి, నన్ను వీళ్ళందరూ మోసం చేశారు, నేను ఈ మోసం నుంచి ఎలా అయినా మోసం చేసిన వాళ్ళందరినీ గెలవాలి, ఈ దిక్కుమాలిన ఇంటెన్షనే తప్పితే వీడు బాగుపడాలనే ఇంటెన్షన్ వీడికి లేదు. అందుకే నువ్వు చూసావా, మొత్తం కర్ణుడు యాక్చువల్గా అర్జునుడి మీద గెలవగలిగే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి ఏవి వాడికి గుర్తురావు. నువ్వు చెప్పినన్న, నిజంగా శాపాలనేవి ఉంటాయా? ఉంటే ఏంటి ఆ శాపం ఏంటి? మళ్ళీ చిన్నప్పటి నుంచి వాడు నేర్చుకున్నవన్నీ కూడా కరెక్ట్ టైంకి మర్చిపోతాడట. అసలు అలా జరగదు కదా ప్రాక్టికల్గా. అంటే దాని అనకాల అర్థం ఏంటంటే అలా పెట్టడానికి వాడు చిన్నప్పటి నుంచి జలసీతోనే నేర్చుకున్నాడు. అంటే హీఈస్ నాట్ లర్నింగ్ ఎనీథింగ్ విత్ హిస్ రైట్ ఇంటెన్షన్స్. అందుకే వాడికి అవసరానికి ఉపయోగపడవు. అసలు కర్ణుడు ఎంత ఏదో తెలుసా? అసలు వాడు చెప్పడం వల్లే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ద్రౌపది వస్త్రాపహరణం కర్ణుడి వల్ల జరిగిందా? ఎలారా అని ఎంతూజియాస్టిక్గా అడిగారు మా నాన్న. అదే మరి, ఇదే భారతంలో మనం తెలియాల్సింది. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపదిని మొత్తం ఆ సభలో పట్టుకొస్తాడు కదా. పట్టుకొచ్చినప్పుడు దుర్యోధనుడు పాపం ఏమి అండు, వాడి కోపం ఉంది కానీ వాడు ఏమి అండు. కానీ పక్క నుంచి కర్ణుడు సైలెంట్కి వెళ్ళరు అనమాట. అందరి ముందే అంటున్నాడు వీడు, ద్రౌపది 5 పెళ్లి చేసుకుందండి, ద్రౌపది ఒక వేశ్య లాంటిది, ఇలాంటి ద్రౌపది వస్త్రాలన్నీ కూడా ఈ నిండు సభలో విడగొట్టేసినా పర్లేదు, దుశ్శాసన వెళ్ళి అమ్మాయి బట్టలు ఇప్పాయి అంటాడు వీడు. వీడిదేం పోయింది సొమ్ము? వీడు అలా అన్నాడా? దుర్యోధనుడికి ఈగో ఎక్కువ కదా, కర్ణుడు నిన్ను చెడగొడుతున్నాడు దుర్యోధన అని పక్క నుంచి భీష్ముడు చెప్తాడు, ద్రోణుడు చెప్తాడు, వికర్ణుడు చెప్తాడు, చాలామంది చెప్తారు. అయినా వీడు వెండు, ఇంకేం చేస్తాం, వీడికి ఉన్న అహంకారం అట్లాంటిది. కర్ణుడు చెప్పాడని చెప్పి దుశ్శాసనుడిని వెళ్ళి విప్పేరా అని చెప్తాడు దుర్యోధనుడు. ఎవరికి నష్టం? ఫైనల్గా కౌరవ సామ్రాజ్యం మొత్తం పోయింది అవునా? ఈడు అట్లాంటోడు. అసలు కర్ణుడు పక్కనుండడం వల్లే దుర్యోధనుడు చెడిపోయాడు భారతంలో చాలా చోట్ల వ్యాసుడు చెప్తాడు. అంటే మన ఫ్రెండ్షిప్స్ నాన్న, ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వాడు బిజినెస్ చేస్తున్నాడు అనుకో, నీకు ఆబ్వియస్గా బిజినెస్ గురించి ఎంతో కొంత తెలుస్తుంది, ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి కదా. సేమ్ వే కర్ణుడికి ఉన్నటువంటి ఈర్ష్య, ఈ చెత్త అంతా కూడా దుర్యోధను నాశనం చేసింది. కర్ణుడు లేకపోయి ఉంటే దుర్యోధను ఒక్కడే చచ్చేవాడేమో, కర్ణుడు ఉండడం వల్ల మొత్తం వాడి ఫ్యామిలీ క్లాన్ అంతా నాశనం అయిపోయింది. సరే అసలు దానవీర శూరకర్ణ అంటున్నాం కదా, దానంలో అసలు కర్ణుడు అంత గొప్పవాడు ఇంకా తెలుసా? వాడికంటే చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ధర్మరాజు ఉన్నాడు, శిబి చక్రవర్తి ఉన్నాడు, దదీచు ఉన్నాడు, అబ్బో చాలామంది ఉన్నారు నాన్న. వీడి దానంలో అంత గొప్పవాడు ఏం కాదు, వీరత్వంలో కూడా ఏం కాదు. ఎందుకంటే నీకు గుర్తుందా, అదే ఆ ఉత్తర గోగ్రహణం జరిగేటప్పుడు అర్జునుడు ఒక్కడే ఓడిస్తాడు కౌరవులు మొత్తాన్ని, ఇంక్లూడింగ్ కర్ణ. అందుకే పెద్ద వీరుడు కూడా ఏం కాదు అర్జునుడి కంటే. శూరత్వంలో మాత్రం ఫర్ ష్యూర్, ఎందుకంటే కురుక్షేత్రంలో శల్యసారథ్యం
శల్యుడు అనేటువంటి వాడు వదిలేసి వెళ్ళిపోయినా గాని రథసారథి కర్ణుడు ఒక్కడే లాస్ట్ దాకా ఫైట్ చేస్తాడు. సూరత్వంలో మాత్రం ఫర్ ష్యూర్ కర్ణుడికి శభాషం చెప్పాలి. అలాంటి అదవు నాన్న కర్ణుడు, అయినా నువ్వు వాడిని విలన్ కాదు హీరో అంటున్నావు. మా నాన్న అయినా కానీ 100% ఒప్పుకోలేదు. మా నాన్న అన్నారు, సర్లేరా వాడికి చిన్నప్పటి నుంచి చాలా అవమానాలు జరిగాయి కదా, చూడు కులం కులం అని చెప్పి తక్కువ కులం వాడని చెప్పి వాడిని చాలా డిస్క్రిమినేట్ చేశారు, ఆ మాత్రం కోపం ఉంటుందిలే అన్నారు మా నాన్న. మా నాన్నకి చెప్పాను, నాన్న నువ్వు సినిమాని సినిమాలా చూడు, అర్థమైందా, సినిమాలో చూపించింది భారతంలో లేదు, అసలు అప్పట్లో కులాలు ఉన్నాయా చెప్పు, అప్పట్లో వర్ణం ఒకటే ఉంది, అసలు అప్పట్లో అది లేదు, సినిమాలో చూపించింది సినిమాల వరకే, భారతంలో అది లేదని చెప్పాను. అంతే అంటావా? అంతేనే చెప్తే వినో, సర్లే అదంతా మనకెందుకులే, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, మ్యూట్ చేయి అన్నారు మా నాన్న. అక్కడ రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ అదే పెద్ద డైలాగ్ని, సీనియర్ NTR దుర్యోధనుల్లాగా అందరికీ కర్ణుని రాజుని చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. సోదర దుశ్యాసన, అనర్కళ ఉత్కృష్ట సువర్ణ కిరీటమును వేగముగదెమ్ము, మామా గాంధార్వ సార్వభౌమ సురుచిత మణిమయ మండిత సువర్ణ సింహాసమును దెప్పింపుము, పరిజనులారా పుణ్యభాగీ నది నదీతోయమును అందుకొనుడు, కళ్యాణ భర్తులారా మంగళ తురియారమును సుస్వరముగా మరోగనిండు, వందిమాగతులారా కర్ణ మహారాజును త్రైవారముగా వింపుడు. బ్యాక్గ్రౌండ్లో ఈ డైలాగ్ వస్తుంటే నేను అనుకున్నాను, సినిమాటికి సినిమాటిక్ ఫ్రీడమ్ మాత్రం బాగా తీసుకున్నారు, కానీ ఆ రెండింటిని సినిమాని భారతాన్ని కలపకుండా చూస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. అలాగే ఈర్ష్యా అసూయలతో ఉన్నటువంటి కర్ణుడి పక్కన ఉన్నందుకు దుర్యోధను నాశనం అయిపోయాడు, ధర్మాన్ని పట్టుకున్న కృష్ణుడి పక్కన ఉన్నందుకు అర్జును బతికి బట్టగట్టాడు, ఇదే కదా భారతం అంటే అనిపించింది. ఇది ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మాస్ దర్హాస్. వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్.